అరటికాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, ఒక కప్పు ఆనియన్స్, 3 అరటికాయలు, 3 టమాటాలు, 1 అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కరివేపాకు, 1 పోపు దినుసులు, స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు వేగాక ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. దీనిలోనే కరివేపాకు, కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ బాగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా వేయించాలి. టమాటాలు బాగా మగ్గనివ్వాలి. దానిలో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయే వరకు ఉంచాలి. అరటికాయలని కోసి ఇలా వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలని వేసుకోవాలి. దీనిలోనే సాల్ట్, కారం అన్నీ వేసేసి కొంచెంసేపు వేయించాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అరటికాయ ముక్కలు ఉడికిపోయే వరకు ఉంచాలి. అరటికాయ ముక్కలు ఉడికిపోయాయి అనుకుంటే కొద్దిగా ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ధనియాల పొడి వేసాక ఒక 5 మినిట్స్ పైన ఆయిల్ కొంచెం తేలే వరకు ఉంచి తీసి సర్వ్ చేసుకుంటే అరటికాయ కూర బాగుంటుంది.